తెలంగాణ సిద్ధాంత కట్టడం ఆచార్య డాక్టర్ కొత్తపల్లి విజయ్ శంకర్ గారికి ఈరోజు వర్ధంతి. ఆయనకు తెలంగాణ రాష్ట్రంలో నివాళులర్పిత అనుభవాలు చేసుకున్నారు. ఇవాళ అర్పించాల్సింది జైత్యాల జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళి అర్పించడం జరిగింది. మా జిల్లా పరిషత్ 50 సిఓ ఇన్ఛార్జ్ సిఓ రాజన్ గారు, అదేవిధంగా జిల్లా పరిషత్ సిబ్బంది అందరూ కలిసి ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు మన రాష్ట్రం కోసం చేసిన సేవలను ఒకసారి స్మరించుకుంటూ వారికి జైత్యాల జిల్లా ప్రజలందరి పక్షాన కూడా నివాళులర్పిస్తున్నాం. తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అనునిత్యం తుది శ్వాస వదిలేంత వరకు కూడా రాష్ట్ర సాధన కోసం ఒక సిద్ధాంతకర్తగా పనిచేసిన మహనీయుడు, అదేవిధంగా మనకు తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాలను వెలుగెత్తి చాటిన గొప్ప ఒక మనకు తెలంగాణకే ఒక బాపూజీగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంత గొప్ప మహనీయుడు మనకు ఆ ఉదయం సమయంలో ఉండడం నిజంగా కూడా అదృష్టం. కానీ ఇది ఈ సమయంలో ఒక బంగారు తెలంగాణ అభివృద్ధి జరుగుతున్న సమయంలో ముఖ్యమంత్రి గారి సారథ్యంలో వారు కూడా ఉండుంటే ఇంకా మన అదృష్టంగా భావించాలి. కానీ లేకపోయినా వారి సేవలను మనం స్మరించుకోవాలని చెప్పేసి ఆ మహనీయునికి మరొకసారి ఘనమైన నివాళులు అర్పించుకుంటూ జైత్యాల జిల్లా ప్రజలందరికీ కూడా ప్రజల పక్షాన కూడా మరొకసారి నివాళులు అర్పిస్తున్నాం. కాబట్టి వారి స్ఫూర్తిని, వారి ఆశయ సాధనను స్ఫూర్తిగా తీసుకొని మనం జిల్లాలోని ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు అందరూ కూడా ఆ నిబద్ధతలు క్రమశిక్షణతోటి వారి ఆశయ సాధనకు కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటూ జై తెలంగాణ, జై హింద్. అదేవిధంగా ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అందరికి కూడా యోగా డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనస్సును, తనువును, ఆత్మను ఏకం చేసేదే యోగా. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులలో ఇది చాలా అవసరం శరీరానికి. ఎందుకంటే రకరకాల కారణాలు కావచ్చు, కుటుంబంలో ఉన్న సమస్యలు కావచ్చు, ఇతరత్ర సమస్యల వల్ల శారీరకంగా కన్నా మనసుకు ఒత్తిడి బాగా ఉంటుంది. కాబట్టి ఒకటే మార్గం అన్ని జయించాలంటే యోగా ఒకటే మార్గం. కాబట్టి అందరూ కూడా తప్పకుండా ధ్యానం, యోగా చేసినట్లయితే మన మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని ఆరోగ్యమైన జీవితాన్ని విజ్ఞప్తి చేస్తూ అందరూ కూడా ఈ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నా అందరికీ మరొకసారి యోగా దినోత్సవ శుభాకాంక్షలు.